నాగేశ్వరి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఒక 3 రోజుల నుంచి మొత్తం ఇది ఫ్యామిలీ వీక్ లాగా నడుస్తుంది. మరి గేమ్స్ లేవు, ఏం లేవు, మొత్తం ఎమోషనల్ గా చాలా చాలా హ్యాపీ హ్యాపీగా బిగ్ బాస్ అయితే నడుస్తుంది. ఇంకా దాంతో ఈ రోజు మరి ఫస్ట్ వచ్చింది ఎవరంటే మన అమర్ బర్త్డే కాబట్టి అమర్ని కన్ఫెషన్ రూమ్ కి పిలిపించిండు బిగ్ బాస్. పిలిపించి నీ ముందు ఏముంది అనుకుంటున్నావు అని అడిగిండు. ఆబ్వియస్గా కేకే ఉంటుంది బిగ్ బాస్ అని చెప్పిండు అనమాట. ఓకే, కొంచెం క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఓకే చాలా మంచిగా అనిపించిండు నిన్న అమర్ని చూస్తుంటే. కేక్ ఉంది కాబట్టి ఇంకా కేక్ ఓపెన్ చేసి ఓ థ్యాంక్ యూ అని చెప్పిండు అనమాట. ఇక తేజు రావట్లేదు, సో అందుకనే తేజుకు గుర్తుగా తేజు నీ కోసమే కేక్ పంపించింది అని చెప్పి పంపించాడు బయటికి. హ్యాపీ బర్త్డే కూడా చెప్పిండు. దాని తర్వాత బయటకు వచ్చినాక తేజు రావట్లేదని కేక్ పంపించాడని ఇంట్లో వాళ్ళకి చెప్తుంటేనే తేజు ఆల్రెడీ మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది అమర్కి. సో అట్లా అమర్ వాళ్ళ వైఫ్ వచ్చి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, కాకపోతే నీ ఫ్రెండ్స్ అయినా సరే నీ ఎనిమీస్ అయినా సరే ఎవరైనా సరే నువ్వు వాళ్ళ మాటలు వినకు, వాళ్ళ నుంచి స్టాండ్ తీసుకోవడానికి కొంచెం ఆలోచించు, ఎందుకంటే నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావు కానీ అదే స్టాండ్ని వాళ్ళు తీసుకొని నిన్ను నామినేట్ చేయాలని అప్పుడే డిసైడ్ అయిపోతున్నారు. దాని తర్వాత నువ్వే నామినేషన్స్లోకి వస్తున్నావు. సో అందరినీ గుడ్డిగా నమ్మకు అని కొంచెం కొన్ని సజెషన్స్ ఇచ్చి ఇంకా వాళ్ళు చాలా హ్యాపీ హ్యాపీగా గడిపి అమర్తో కేక్ తినిపించుకొని అమర్కి ఒక రింగ్ గిఫ్ట్ ఇచ్చి తేజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత అదే టీచర్స్ టాస్క్ ఏదైతే నడుస్తుందో చిన్నగా అందులోనే అది అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్తుంటే నార్మల్గానే ఇక మన చంద్రముఖి వాళ్ళ అమ్మ లోపలికి ఆల్రెడీ వచ్చేసి సర్ప్రైజ్ ఇద్దామని కూర్చొని ఉందన్నమాట చైర్లో. ఇక మన శోభశెట్టి వెళ్ళి మన శోభశెట్టికి మామూలుగానే ఆగదు, అస్సలు మొత్తం లొల్లి లొల్లి చేసి పెడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చిందంటే మొత్తం ఏడ్చి ఏడ్చి అమ్మ అమ్మ అని పట్టుకొని ఫుల్ ఏడ్చేసింది అనమాట. ఇక దాంతో మన శోభశెట్టి వాళ్ళ అమ్మగారు యావర్ వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని వచ్చింది అనమాట. యావర్ ఏడుస్తుంటే చూడలేక వాళ్ళ అమ్మ ఫోటో అడిగి తీసుకొని వచ్చి యావర్కి గిఫ్ట్ ఇచ్చింది. సో దాంతో మన యావర్ అయితే ఫుల్ ఖుషి అయిపోయిండు. ఇంకా ఇల్లంతా మొత్తం హ్యాపీ హ్యాపీగా అయిపోయింది. ఇక అందరికి హాయిలు బాయిలు చెప్పి శివాజీని హగ్ చేసుకొని ఇక అందరు చాలా బాగా ఆడుతున్నారు, ఎవ్వరు తక్కువ కాదు, అందరు బాగా ఆడుతున్నారు అని చెప్పి శోభశెట్టి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి మళ్ళీ నువ్వు అరవడం నాకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు కదా నీ కోపం ఏంటి అని వీళ్ళకి తెలియదు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎంత కష్టపడ్డావు, ఫుడ్ లేక ఎంతో కష్టపడి ఇంతవరకు వచ్చావు. సో నువ్వు ఫస్ట్ లేడీ కెప్టెన్ అవ్వడం, ఫస్ట్ లేడీ హౌస్మేట్ అవ్వడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, మేమంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చాలా మంచి మాటలు చెప్పి చాలా బాగా ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా దాని తర్వాత మన యావరు అందరు వస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అందరు వస్తుంటే నాకు కూడా రావాలి రావాలి అని ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకా మన శోభాశెట్టి వాళ్ళ అమ్మ అయితే నేనున్నా కదా నీకు అమ్మ, ఇంకెవరు కావాలి నీకు, నేనున్నా కదా, నీకేమన్నా అనిపిస్తే మా ఇంటికి రా నేనున్నా కదా అని చాలా మంచి ధైర్యం అయితే చెప్పి వెళ్ళింది. చాలా బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత అందరు వెయిట్ చేస్తున్నారు ఎవరు వాళ్ళ బ్రదర్ ఎప్పుడు వస్తారు, ఎవరు వాళ్ళ బ్రదర్ ఎప్పుడు వస్తారు, యావు యావు అని మైక్లో శబ్దం వస్తుంది అనమాట. కానీ డోర్ 2-3 సార్లు తెరుచుకొని మూసుకున్నది కానీ అక్కడ నుంచి ఎవరు రాలేదు. దాని తర్వాత యాక్టివిటీ ఏరియాలో నుంచి వాళ్ళ బ్రదర్ లోపలికి వచ్చిందనమాట. ఇంకా గట్టిగా హగ్ చేసుకొని నా కొడుకువి నువ్వు, నేను ఉన్నాను కదా నీకు అని చాలా బాగా మాట్లాడి అందరితో మాట్లాడి తెలుగులో రాకపోయినా తెలుగులో మాట్లాడి తర్వాత ఎవరితో పర్సనల్గా వెళ్ళి ఎవరు నువ్వు, నువ్వు కాదు 3 రోజుల నుంచి నువ్వు ఒక పప్పెట్ లాగున్నావు, అంటే నువ్వు ఒక బొమ్మలాగా ఆడుతున్నావు, అట్లా కాదు, నువ్వు ఫస్ట్ 5 వారాలు ఏదైతే ఉందో ఆ యావర్ మాకు కావాలి, అంత బాగా నువ్వు ఆడాలి, నువ్వు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి, మన టార్గెట్ ఏంటి కప్పు కొట్టడం, టాప్ 5లో నిలవాలి, నువ్వు కప్పు కొట్టే తీరాలి ఖచ్చితంగా, నువ్వు కొడతావు నాకు ఆ నమ్మకం ఉంది అని చాలా మంచి స్ట్రెంగ్త్ ఇచ్చి ధైర్యం చెప్పి నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి యావర్తో చెప్పి అందరితో ఇంట్లో వాళ్ళందరితో మంచిగా కలిసి మెలిసి ఉండి మన యావర్ వాళ్ళ బ్రదర్ కూడా వెళ్ళిపోయిండు. అలా ఇవాళ కూడా 3 మెంబర్స్ వచ్చి మరి ఫ్యామిలీ వీక్ అంతా చాలా బాగా జరిగింది. ఇంకా మిగిలింది ఎవరంటే మన రతిక, అట్లాగే రైతు బిడ్డ. మేబీ రైతు బిడ్డకి కొంచెం హైప్ ఉంది కాబట్టి ఇట్లా ఫైనల్ లాస్ట్కి పిలిపిస్తే, అంటే ఏ సీజన్ చూసినా మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎవరికైతే ఉంటుందో, బయట ఎవరైతే ఎక్కువ జనాలలో వినిపిస్తుంటారో వాళ్ళని లాస్ట్కి పంపిస్తారనమాట. ఆ ప్రోమోను కూడా ఒక రేంజ్లో రిలీజ్ చేస్తారనమాట. సో అట్లనే ఉంటుందని అనుకుంటున్నా. అట్లనే రతిక వచ్చి 2 వారాలే అవుతుంది కాబట్టి మేబీ రతిక ఫ్యామిలీ రావచ్చు రాకపోవచ్చు, మేబీ రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 వీక్సే అయిపోయింది కాబట్టి, ఒకవేళ వెళ్ళిపోతే ఈ వీక్లో వెళ్ళిపోతుంది కాబట్టి
మేబీ వస్తుందో రాదో, లేదంటే పంపిస్తారో బిగ్ బాస్ చూడాలి. ఇంకా మన రైతు బిడ్డ వాళ్ళ డాడీ వస్తారా అమ్మ వస్తారా, అసలు సీన్ ఎలా ఉంటుంది? మరి ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ ఏమైనా ఉంటుందా? ఎట్లా పెడతారు? మరి కెప్టెన్గా ఉన్న శోభ నెక్స్ట్ ఎవరు కెప్టెన్ అవుతారు అవన్నీ వెయిట్ చేసి చూడాలి. మరి ఈ ఫ్యామిలీ వీక్ అంతా ఇలా నడిచింది, మరి కెప్టెన్సీ టాస్క్ ఎలా జరుగుతుంది? అసలు కెప్టెన్సీ టాస్క్ ఉంటుందా? అది కాక ఇంట్లో హౌస్ మేట్స్ చాలామంది ఉన్నారు ఇప్పటికీ, మరి డబుల్ ఎలిమినేషన్ అట్లాంటిది ఏమైనా ఉంటుందా? మరి యావర్కి తక్కువ ఓట్లు ఉన్నాయి, రతికకి తక్కువ ఓట్లు ఉన్నాయి. మరి ఈ ఫ్యామిలీ వీక్ వల్ల ఈ యావర్ ఏదైతే ఎమోషనల్ ఉందో దీనివల్ల మరి యావర్కి ఏమైనా ఓట్లు పెరిగే అవకాశం ఉన్నాయా లేదా చూడాలి. వెయిట్ చేసి అయితే చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, లేదంటే కెప్టెన్ మళ్ళీ న్యూ కెప్టెన్ ఎవరు అవుతారు, వెయిట్ చేసి చూడాలి.